హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కారం మరమరాలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు. కారం మరమరాలకి కావలసిన పదార్థాలు: మరమరాలు అప్పటికప్పుడు తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ మెత్తబడినట్టయితే మూకట్లో ఒకసారి వేయించుకొని చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి వేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి. ఇవి కొద్దిగా వేగాక 3 స్పూన్లు వేరుశెనగుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ పప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక 2 స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కూడా వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. ముందే ఎండుమిర్చి వేస్తే మాడిపోతుందండి, ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి ఇలా బాగా వేగినాయి కదండి, ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకొని వేపుడు శనగపప్పు వేసుకోవాలి. వేపుడు శనగపప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి, 5 స్పూన్లు తీసుకున్నాను. మరమరాల్లో వేపుడు శనగపప్పు చాలా బాగుంటుంది. ఇది ఇలా బాగా వేగాక ఇందులో కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మరమరాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం ఉంచితే సరిపోతుందండి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారపూస కలుపుకుంటున్నాను. ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు, బాగుంటుందండి కారపూస కలపడం వల్ల. ఈ కారపూస ఇంట్లో తయారు చేసింది, ఈ వీడియో లింక్ కావాలంటే ఇస్తాను, చూడండి. ఇలా కారపూస వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 వారం రోజుల వరకు ఇలాగే ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, కారం కారంగా బాగుంటాయి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. నచ్చిందండి ఈ వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.